నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఏకాగ్రతతోటి పాల్గొంటారు. మీ చేతిలో ఉన్నటువంటి సహాయ సహకారాలని పక్కవాళ్ళకి అంతో ఇంతో సహాయం చేస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు, వీటన్నింటిలో కూడా విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. పిల్లలకి వాళ్ళలో ఒకళ్ళకి ఉద్యోగం రావటం అనేది జరుగుతుంది. కుటుంబంలో రెండవ సంపాదన ప్రారంభం కావటం, మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఏమీ ఇబ్బంది లేనటువంటి వాతావరణం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ఎదుటివాడితో మాట్లాడిపించుకోకుండా కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రతిష్టాత్మకమైనవి మీరు ప్రారంభిస్తారు. వాటిని ఏదో విధంగా సానుకూలమైన ఫలితాలు సాధించడానికి అందరి సహాయ సహకారాలు తీసుకుంటారు, అందరినీ కలుపుకుంటారు. నలుగురిలో కలిసిపోయే మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి సలహాలు చెప్పే తెలివి గలవాడిగా మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. దాన్ని మీరు దుర్వినియోగం చేయరు. అడిగిన వాళ్ళకి మంచి సలహా చెప్తారు. మీ సలహాలు వినేవాడు చాలామంది ఎంతగానో బాగుపడ్డామని చెప్తారు. కానీ అదే కర్మ కానీ మీ మేధస్సు, మీ తెలివితేటలు, మీ మాటలు మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం నచ్చవు. అందుకే అంటుంటారు, మేధావులు బయట సమస్యల్ని పరిష్కరించినంత తేలిగ్గా సొంత సమస్యల్ని పరిష్కరించుకోలేరు అని చెప్పని ఒక నానుడి ఉంది. అది మీ విషయంలో నిజమవుతుంది. నాకు ఫలానా సంబంధమే కావాలి, ఆ సంబంధం అయితే నేను చేసుకుంటాను అని పట్టుబట్టినటువంటి పిల్లల విషయంలో మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని మంచి సంబంధాలు వచ్చి దాటిపోతున్నా వెళ్ళిపోతున్నా వాళ్ళలో మార్పు రాదు. మీ మాట వినరు, వాళ్ళకి తోచదు. వాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళు పరిజ్ఞానహీనులు, వాళ్ళ మాటలు విని వీళ్ళు నడుస్తుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మీకు రావాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, దాదాపుగా మనకు దక్కవు అని చెప్పని మీరు అనుకున్న ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందుతాయి. నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారాల్లో ప్రతి ఒక్కరు కూడాను మీ సలహా మేరకు నడుచుకుంటారు. సంస్థలో ఒక సీఈఓగా, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మీరు ఉండి అందరితోటి కూడాను సంయోగంతోటి, ఓర్పుతోటి, టీం వర్క్ తోటి పనిచేయించి మంచి ఫలితాలు సాధిస్తారు. మీకు రావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలకి కొంతమంది అడ్డుపడతారు. ముఖ్యంగా స్త్రీలు మీ విషయంలో చాలా వ్యతిరేకంగా ఒక రకమైనటువంటి కుట్ర చేస్తారు. అయినప్పటికీ మీరు పట్టించుకోరు, నా పని నేను చేశాను, ఎందుకు చేశాను, జీతం ఇచ్చారు కాబట్టి చేశాను. నేనేదో వాళ్ళు అవార్డులు ఇవ్వాలని, రివార్డులు ఇవ్వాలని, నన్నే గుర్తుపెట్టుకోవాలని, నన్నే సత్కరించాలని, నాకేదో ప్రమోషన్ ఇవ్వాలని నేను ఆశించలేదు. యాజమాన్యం ఇష్టం, వాళ్ళు అలా నిర్ణయించుకుంటే అలా చేయగలుగుతారు అనే భావనలో మీరుంటారు. కానీ వీటన్నిటిని గమనిస్తున్నటువంటి ఒక మేధావి, మీకు మిత్రుడైన వాడు, మీతో చెప్పకుండా కార్యాలయంలో జరుగుతున్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాడు. దానివల్ల వాళ్ళు ఎంతకాలం బాధపడి నిజమైనటువంటి మంచి వ్యక్తికి, ఒక సమర్థమైన వ్యక్తికి మనం అన్యాయం చేసామని చెప్పి భావించి అంతకుముందు ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మీకు మంచి స్థానాన్ని అప్పగిస్తారు, మీకు మంచి గౌరవాన్ని ఇస్తారు. భగవంతుడి వల్ల ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముడిక తేలితో దీపారాధన చేయటం, మహాతీర్థ పొడితోటి అభిషేకం చేయటం, నాగశుద్ధురాన్ని ధరించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.